ఒక కుటుంబం ఉన్నతికైనా ఉత్పాదతానికైనా స్త్రీ ఆధారం అంటూ, ఆడవాళ్లు మట్టి ముద్దలు కారు అంటూ స్త్రీల అణచివేతపై ఐక్యతా పోరాటం చేస్తూ స్త్రీలు అంతా మహిళా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిన్న జరుపుకున్నారు. అయితే ఎంతో ఆనందంగా మహిళలు జరుపుకున్న ఈ ఉమెన్స్ డేని టార్గెట్ చేస్తూ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోని మహిళలందరికీ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. శృంగార తార సన్నీ లియోన్ ఏ విధంగా అందరికి సంతోషాన్ని పంచుతున్నారో మీరు అలా ఆనందాన్ని పంచండి అని వర్మ ట్వీట్ చేశాడు. అంతేకాదు, పురుషులకు మెన్స్ డే లేదు, ఎందుకంటే అన్ని రోజులు మగవాళ్లవే, అందుకే ఒకరోజు ఆడవాళ్లకు కేటాయించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు వర్మ. ఇదే సందర్భంలో వర్మ మరొక షాకింగ్ ట్వీట్ చేశాడు. ఉమెన్స్ డే ను తప్పకుండా మెన్స్ డే అని పిలవాలి, ఎందుకంటే మహిళల కంటే ఆ దినోత్సవాన్ని పురుషులే ఎక్కువగా జరుపుకుంటారు కనుక అని అంటూ ఈ మహిళల దినోత్సవానికి మరొక ట్విస్ట్ ఇచ్చాడు వర్మ. కనీసం ఈ మహిళా దినోత్సవం రోజున అయినా గొడవ పెట్టకుండా అరవకుండా మగవాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలి, మహిళల కోసం పురుషులు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు, కానీ ఏదో ఒక రోజున మహిళా పురుష దినోత్సవాలు అందరూ కలిసి జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ మరో ట్వీట్ చేశాడు వర్మ. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్స్ పై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆఖరికి దేవుళ్లను కూడా టార్గెట్ చేసే వర్మ మహిళా సంఘాలను నిరసనలను పట్టించుకోడు అన్నది వాస్తవం. మరికొద్ది రోజుల పాటు వర్మ ట్వీట్స్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చలే జరిగే ఆస్కారం ఉంది.